గైస్ ఇక్కడ తమిళ చూస్తారు కదా సో ఇట్లాంటి తమిన చాలా మంది యూట్యూబర్స్ చేస్తున్నారు సో నేను కూడా చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి ఇట్లాంటి తమ్ళలు చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే సో సోగా స్కైన్ వచ్చలోకి వచ్చిన తర్వాత ప్లస్ అక్కడ క్లిక్ చేసి నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను సింపుల్గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను అండ్ దీన్ని మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఎక్స్టెండ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని టెంపుల్ లింక్స్ ఉన్నాయి అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలన్నమాట ఓకే ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత అదే టెంపుల్ పైన క్లిక్ చేస్తే ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే క్రోమా ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసుకోండి ఎనేబుల్ చేసుకోండి ఓకే ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ కలర్ ఉంటుంది సో దాని కలర్ వచ్చేసి మీరు గ్రీన్ కలర్లో పెట్టేసుకోవాలి ఓకే గ్రీన్ కలర్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఈ టూ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు గ్రీన్ కలర్ పోయేటట్టు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ నేనైతే కరెక్ట్గా ఫటాఫట్ అయితే చేస్తున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే టెంపుల్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి ఓకే మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అనేది చేసుకుంటాను అనమాట సో ఫోటో సో ఈ ఫోటో అయితే ఎగ్జాంపుల్ పర్పస్కి నేను తీసుకున్నా అండ్ దీన్ని ఈ విధంగా రొటేట్ చేస్తాను ఓకే రొటేట్ చేసుకున్న తర్వాత సో ఈ బాక్స్ పైన తెచ్చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెంట్ టు బ్యాక్ కొనే వచ్చేసేయండి సెంట్ టు బ్లాక్ క్లిక్ క్లిక్ చేసుకోండి అండ్ దీన్ని కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసి క్రాప్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి మళ్ళీ మీడియాలో వెళ్ళండి అండ్ మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సో ఎగ్జామ్ టూ పర్పస్కి ఇంకో ఫోటో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అండ్ దీన్ని వచ్చేసి ఈ విధంగా జూమ్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేస్తాను అండ్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్ క్లిక్ చేస్తాను దీన్ని కూడా ఓకే సో ఈ విధంగా అయితే ఫోటో అయితే వచ్చింది కదా సో ఈ రెండు ఫోటోస్ని వీడియో అంత పెద్ద లెంట్ ఉందో అంత ఎక్స్ట్రా అనేది చేసుకోవాలన్నమాట ఓకే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదా సో ఇక్కడ వరకు అయితే వీడియో ఉంది సో అయితే నేను ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా ఓకే సో దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా ఈ ఫోటో కూడా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నా ఈ విధంగా సో గైస్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు కింద పార్ట్ ఏమైతే ఉందో ఇక్కడ వీడియో చూపిస్తాం మీకు సో కింద ఫోటో ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసుకోండి కీ యానిమేషన్స్ ఇవ్వాలన్నమాట కీ పైన సింబల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా స్క్రోల్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి సో బాక్స్ ఎక్కడ వరకు కదులుతుందో అక్కడ వరకు అయితే తీసుకెళ్ళండి ఈ విధంగా సో ఇక్కడ వరకు అయితే కదులుతుంది సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి ఓకే సో ఈ ఫోటోని ఇక్కడ పెట్టేసుకోండి అండ్ మళ్ళీ ఈ విధంగా ఇట్లా చేసుకోండి ఎండ్ వరకు ఓకే సో ఎండ్ ఎక్కడ అవుతుంది ఈ విధంగా ఇక్కడ అవుతుంది సో దీ ఈ ఫోటోని కూడా ఈ విధంగా అయితే ఇక్కడ తీసుకొచ్చేసేయండి సింపుల్ ఓకే డన్ పైన క్లిక్ చేసుకోండి డన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లేజ్ చూపిస్తాను చూడండి మనకు ఫోటో ఈ విధంగా అయితే వస్తుందనమాట దాని బాక్స్లోనే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఓకే సో మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి అండ్ మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ లిరిక్స్ అయితే పెట్టాలన్నమాట దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే సో దీని మ్యూజిక్ అయితే నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నా అదే లిరిక్స్ పైన క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద పెట్టేసుకోండి అండ్ దీన్ని వచ్చేసి ఈ విధంగా రొటేట్ చేసుకోండి దీన్ని కొంచెం పెద్ద చేసుకోండి ఈ విధంగా అండ్ ఈ లిరిక్స్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట ఓకే పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి మళ్ళీ మీడియాలో వెళ్ళండి అండ్ మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను యాడ్ ఇచ్చేస్తున్నాను సో గైస్ ఇదన్నమాట టెంప్లెట్ దీన్ని కూడా మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ దీనికి ఒక మ్యూజిక్ ఉంది దీన్ని అయితే నేను ఆఫ్ చేస్తున్నాను ఓకే అండ్ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇట్లా స్కూల్ని చూసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద పెట్టేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ బార్డర్ లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి అండ్ మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ బార్డర్ అయితే నేను పెట్టేస్తాను అనమాట సో బార్డర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది ఓకే సో దీన్ని ఏం చేస్తానంటే మీరు సింపుల్గా మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో వీడియో ఎంత పెద్దలు ఉంటుందో దీన్ని కూడా అంత ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట సో మనకు మొత్తం ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్లేజెస్ చూపిస్తా చూడండి సో గైస్ ఇట్లా మీరు మీ ఫోటోస్ వీడియోని వీడియోనైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత సింబల్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో ఇది గైస్ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్